కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 22 లక్షలతో గ్రామ పంచాయతీ దుకాణ సముదాయం 6 కోట్లతో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల భవనానికి మంత్రి గంగుల కమలాకర్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో 70 సంవత్సరాల్లో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ 280 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 125,000 రూపాయలు ఖర్చు చేస్తుందని వివరించారు. గురుకులాల్లో బీసీ పిల్లలు 131,000 మంది చదువుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ 6 సంవత్సరాల్లో 280 గురుకులాలు పెట్టి ఈ బీసీ బిడ్డలకు ఇతర ఇచ్చారు. ఈరోజు నా బీసీ బిడ్డలు, నా వెనుకబడిన కులాల బిడ్డలు ఈరోజు 131,000 బిడ్డలు ఈరోజు స్కూల్ చదువుతున్నారు. 131,000 బిడ్డలు ఈరోజు మా బీసీ బిడ్డలు చదువుతున్నారు. తండ్రి సంతోషపడతాడు, నేను కూలి పని పోతున్నా, నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, నేను నా కులవృత్తి చేసుకుంటున్నా, 4 రూపాయలు లేకున్నా నా బిడ్డను కేసీఆర్ చదివిస్తాడు, అద్భుతం ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇంత పొద్దున్న లేస్తే ఈ తల్లిదండ్రులకు పదాభివందనం చేయండి, తర్వాత కేసీఆర్ గారికి కూడా నమస్కరించండి. అద్భుతంగా 6 కోట్ల రూపాయలతోటి 6 కోట్ల రూపాయలతోటి 5 ఎకరాలలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా గొప్ప మనుషులు శ్రీనివాస రెడ్డికి నేను బీసీల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరి మీద సుమారు 120,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కార్పొరేటర్ ధీటుగా ఈరోజు చదువు చెప్పిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాంకం ముందు మీరు నడుచుకుని మంచి చదువుకోవాలని చెప్పుకుంటున్నాను. ఈరోజు